త్రీ బుక్స్లో ఏమేమి టాపిక్స్ చదివేవో చెప్పు ఒక్కసారి జస్ట్ హాయ్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అండ్ ఇక్కడ చాలా చల్లగా ఉంటుందండి ఆల్మోస్ట్ ఇట్స్ మైనస్ వన్ డిగ్రీస్ ఇక్కడ టెంపరేచర్ మైనస్ వన్ ఫీల్స్ లైక్ మైనస్ సిక్స్ అందుకే చూడండి స్వెటర్స్ అవన్నీ కూడా వేసుకోవటం స్టార్ట్ చేశాము అండ్ ఈరోజు నుంచి కార్తీక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి వన్ వీక్ థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ ఉండాను ఈరోజు మండే నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి అండ్ ఇప్పుడు ఈ చలికాలంలో తినాల్సిన కొన్ని ఫుడ్స్ గురించి చెప్తున్నాను దాంట్లో ఒకటి ఈ తెల్లగపిండి ఈ పిండి అనేది మీకు కొందరికి తెలిసి ఉండొచ్చు కొందరికి తెలియకపోవచ్చు పిండి అంటే మనకి నువ్వుల నుంచి నువ్వులోని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా ఆ నువ్వుల నూనె ఎక్స్ట్రాక్ట్ చేసేసాక మిగిలిన ఆ పల్ప్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలగపిండి అని అంటారు పొట్టు నువ్వుల పొట్టుని తెలగపిండి ఇది ఎక్కువ కొంచెం ఆంధ్ర సైడ్ ఫేమస్ అండి అండ్ బాగా తింటారు అది అండ్ దీనివల్ల ఏంటంటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇట్స్ రిచ్ ఇన్ ఐరన్ కాల్షియం అండ్ ఫోలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే సర్జరీ అయిన వాళ్ళకి కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అండ్ పాలు ఇచ్చే తల్లిలకి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది పెరగటానికి ఈ తెలగపిండి కూడా బాగా పెడతారు నేనైతే రెగ్యులర్గా వీక్లీ త్రైస్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఈ తెలగపిండి తినేదానండి సో చాలా హెల్దీ అండ్ మంచిది కూడా అండ్ లో కాస్ట్ ఫుడ్ కూడా చెప్పాలంటే సో నేను ఇప్పుడు ఆ తెలగపిండి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే చల్లగా ఉంది కదా మన బాడీ కొంచెం హీట్ కావాలంటే ఇలాంటివన్నీ తింటే కొంచెం బాగుంటుంది చూసారా ఈ నువ్వుల పొట్టు తెలుగు పిండి అనేది ఇలా ఉంటుంది పొడి పొడిగా కొంచెం బ్రౌనిష్ షేడ్లో ఇది ఏంటంటే చక్కగా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది చాలా మంచిదండి బోన్ స్ట్రెంతన్ చేస్తుంది అసలు రిచ్ ఇన్ బి విటమిన్స్ అవన్నీ ఉంటుంది సో ఫస్ట్ ఈ పిండి వండటానికి నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను అంటే ఒక గ్లాస్ ఆఫ్ పిండికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ అండి యాక్చువల్లీ ఇది ఏంటంటే చాలా వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది అండ్ సగం వెల్లుల్లి ఇప్పుడు ఈ వాటర్లో వేస్తాను బాయిలింగ్ వాటర్లో అండ్ సగము నేను తాలింపులోకని పక్కకు పెట్టుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఈ వాటర్లో నేను ఒక స్పూన్ పసుపు అండ్ ఒక స్పూన్ సాల్ట్ ఇవి రెండు వేసి మనం ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేసుకుంటాము ఇప్పుడు ఈ వింటర్లో ఇలాంటివి మన ఇమ్యూనిటీకి పెంచడానికి కూడా యూజ్ అవుతుంది సో ఇప్పుడు మన వాటర్ బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో మన నువ్వుల పొట్టు పిండి ఉంది కదా వన్ గ్లాస్ స్లోగా యాడ్ చేస్తున్నాను సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్కి వన్ గ్లాస్ ఆఫ్ పిండి యాడ్ చేస్తున్నాను యాక్చువల్ చాలామంది ఏంటంటే డైరెక్ట్ తాలింపు వేసి దాంట్లోనే తెలుగుపిండి వేసి కుక్ చేస్తారు బట్ నేను ఇలా కుక్ చేస్తున్నాను మా మదర్ ఇలా కుక్ చేస్తారు సో నాకు ఇదే అలవాటు అయింది ఇలానే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆ పిండి ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ వాటర్ అంతా అబ్జార్బ్ చేసి చక్కగా డ్రై స్టేజ్కి వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఇలా బాయిల్ అవుతుంది కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మొత్తం వాటర్ అంతా అబ్జార్బ్ చేసేస్తుంది ఆ పొట్టు ఈ నువ్వుల పొట్టు పిండి అనేది మనకి ఇలాగంటే చెక్కల కింద బార్స్ కింద అయినా అమ్ముతారు ఆరల్స్ పౌడర్ కింద అమ్ముతారు దీని కుకింగ్ టైం కూడా ఎక్కువసేపు పట్టదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మొత్తం కుకింగ్ కంప్లీట్ అయిపోతుంది సో చూసారా ఒక టెన్ మినిట్స్లో చక్కగా డ్రై అయిపోయింది మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని యాక్చువల్లీ ఈ నువ్వుల పొట్టు అనేది మనం ఏ వెజిటేబుల్లో అయినా అంటే వాటర్ ఉండే వెజిటేబుల్స్ ఉంటాయి కదా బీరకాయ కానీ సొరకాయ కానీ అలా దేంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కర్రీ వండటానికి నువ్వుల్లోనే యూస్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను కిచెన్లో ఉన్నంత సేపు నా చుట్టూ తిరుగుతుందండి జున్ను సో మన నూనె కూడా వేడైంది ఇప్పుడు దీంట్లో తాలింపు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర తర్వాత శనగపప్పు మినప్పప్పు మనం తాలింపు యూజ్ చేసేవన్నీ వేస్తున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ తెలకపిండికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది జీలకర్ర అనేది అండ్ ఇందాక మనం కొన్ని వెల్లుల్లి తీసి పక్కకు పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వింటర్లో ఈ వెల్లుల్లి కూడా తినటం చాలా మంచిది ఎందుకంటే కోల్డ్ కాఫ్ అనేవి రాకుండా మనకి ఇమ్యూనిటీ డెవలపింగ్కి హెల్ప్ అవుతుంది ఈ నువ్వుల పొట్టు అనేది మనకి ఇక్కడ యుఎస్ఏలో దొరకటం చాలా కష్టము నేనైతే ఇండియా నుంచే రప్పించుకుంటానండి ప్లస్ ఏంటంటే నేను ఫీడింగ్ అప్పుడు కూడా బాగా తిన్నాను ఇది బాగా మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది ఈ తెలగపిండి వల్ల అండ్ ఇప్పుడు దీంట్లో రెండు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను మనం దీంట్లో ఎండు కారం అంటే చిల్లీ పౌడర్ ఏం యూజ్ చేయము ఇప్పుడు జస్ట్ ఈ డ్రై రెడ్ చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇవే యూజ్ చేస్తాం కారం నెక్స్ట్ దీంట్లో ఒక ఉల్లిపాయ కొన్ని కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మనకి కొంచెం బాగా బ్రౌనీ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే మనం ఇంకా డ్రై చిల్లీ పౌడర్ యూజ్ చేయట్లేదు కదా అండ్ పిల్లలకు కూడా నేను ఇదే పెట్టేస్తానండి నేనేం సెపరేట్ కర్రీ ఉండట్లేదు వాళ్ళ కోసము ఇప్పుడు మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఏదైతే పిండి పక్కన బాయిల్ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ స్టిర్ చేస్తే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ మీరు పిల్లలకి ఫస్ట్ టైం పెడుతున్నా ఇది గుడ్డు పుట్టని పెట్టు ఎగ్ టేస్టే ఉంటుంది ఆల్మోస్ట్ అండ్ చూడ్డానికి కూడా ఎగ్ కర్రీ లానే ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే అండ్ మా లంచ్ అయిపోయాక కసేప్ జున్నుతో ఇలా ఆడుకున్నాను బటర్ఫ్లై ఇదేంటి టైగర్ పెంగ్విన్ యాక్చువల్లీ ఈ త్రీ బుక్స్ నేను రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నాను ఒకటి ఎట్లాస్ ఒకటి అంటే కార్తీక డైనోసార్ సిస్టమ్ అని చెప్పి దాని గురించి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్సైక్లోపీడియా వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అని యాక్చువల్లీ ఇది డీల్లో అంటే టూ బుక్స్ కొంటే వన్ బుక్ ఆఫర్ అనమాట ఫ్రీ ఆఫర్ సో నాకు త్రీ బుక్స్ కలిపి అరౌండ్ థర్టీ ఫైవ్ డాలర్స్కి వచ్చేసాయి చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అందుకే మీతో షేర్ చేస్తున్నాను పేజెస్ కానీ ఇట్స్ అ హార్డ్ కవర్ బుక్ అండ్ పిక్చర్స్ బ్రైట్నెస్ కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది కిడ్స్కి ఐ లైక్ డిట్ ఆ లాట్ చెప్పాలంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బట్ ఇప్పుడు అయితే ఆ డీల్ ఉండకపోవచ్చు బట్ మీరు రెగ్యులర్గా చూస్తుంటే మాత్రం నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను ఏమేమి లింక్స్ ఫాలో అవుతానో డీల్స్ అవన్నీ సో మళ్ళీ నాకు తెలిసి ఈ ఆఫర్ మళ్ళీ వస్తుంది బట్ డెఫినెట్లీ కిట్స్ అయితే మాత్రం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతారు ఇవి ఇప్పుడు ఎలానో క్రిస్మస్ హాలిడేస్ ఇవన్నీ వస్తున్నాయి కదా ఇంట్లో ఉండి సరదాగా టైం స్పెండ్ చేస్తారు కాకపోతే ఇప్పటి వరకు నువ్వు ఈ త్రీ బుక్స్లో ఏమేమి టాపిక్స్ చదివేవో చెప్పు ఒక్కసారి జస్ట్ నేను అవర్ అర్త్ గురించి నేర్చుకున్నా ఇంకా ఎక్స్ట్రీమ్ వెదర్స్ గురించి నేర్చుకున్నా ఇంకా బటర్ఫ్లై లైఫ్ సైకిల్ ఇంకా డెసర్ట్ డెసర్ట్స్ లో ఉన్న యానిమల్స్ ఇంకా ఐస్ లో ఉన్న యానిమల్స్ ఓకే ఇంకా డీపెస్ట్ ఏముంటాయో అవునా సీలోనా ఓకే నీకు యూస్ఫుల్ అనిపించిందా బుక్ చాలా నచ్చాయా దీంట్లో ఉన్న పిక్చర్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి అంటే నాకు నచ్చిన పిక్చర్స్ కూడా ఉన్నాయి చాలా నేర్చుకున్న బటర్ఫ్లై రీల్ పిక్చర్స్ ఓకే నెక్స్ట్ అట్లాస్లోనా సో లో అంటే డిఫరెంట్ ప్లేసెస్ నేర్చుకున్నా ఓకే మీకు సెవెన్ కాంటినెంట్స్ అంటే ఏంటో తెలుసు కదా ఒకసారి చెప్తావా సరే కాంటినెంట్స్ ఏంటంటే సెవెన్ వి నార్త్ అమెరికా సౌత్ అమెరికా యూరోప్ ఏషియా

అండ్ దీంట్లో నేను మనకి కాస్కోలో ఉండే స్ప్రింగ్ రోల్స్ ఉంటాయి కదా ఫ్రోజన్ స్ప్రింగ్ రోల్స్ అవి బేక్ చేశాను చాలా బాగా వచ్చాయండి అండ్ ఎస్పెషల్ నాకు నచ్చిన థింగ్ ఏంటంటే ఆ స్ప్రింగ్ రోల్స్లో ఉండే ఆయిల్ కూడా మొత్తము ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది అంటే ఉండే కొంచెం ఆయిల్ కూడా మొత్తము ఆ ట్రే కిందకి అక్యుములేట్ అయిపోయింది ఇట్ వాజ్ సో గుడ్ కదా అసలే సో డైలీ ఈవినింగ్ శ్యామ్ ఆఫీస్ అయిపోయాక అరౌండ్ ఫైవ్ థర్టీకి ఒక చిన్న కప్ ఆఫ్ టీ విత్ సమ్ స్నాక్ అలవాటు మాకు సో ఈ మధ్య ఏంటంటే బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అది చూస్తూ ఒక వన్ అవర్ అలాగ స్పెండ్ చేస్తాము ఇద్దరం కలిసి కూర్చొని అండ్ తర్వాత నెమ్మదిగా ఈ లోపని జున్ను నిద్దరి నుంచి లెగుస్తుంది అండ్ డిన్నర్ అంత అవుతుంది అండ్ ఇంకొకటి నేను మీకు చూపించాలనుకున్నది ఇది తీసుకున్నాను డిస్కవరీ మైండ్లో అంటే ఇంట్లోనే ప్లాంటోరియం ఎఫెక్ట్ రావటానికి అని ఇచ్చారు డిస్క్రిప్షన్లో సో నేను ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఓపెన్ చేయటము లెట్సీ అంటే బాగుంటుందండి అలాగా కార్తిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది అందుకని ట్రై చేశాను ఇది మరి ఐ థింక్ ఇట్స్ అరౌండ్ ట్వంటీ డాలర్స్లో తీసుకున్నాను అండ్ త్రీ ఏ బ్యాటరీస్ కావాలి దీనికి అవి కూడా ఫిక్స్ చేస్తున్నాను సో డిన్నర్ అయిపోయాక నైట్ టైం పడుకునే ముందు ఇంకా ఈ ప్రొజెక్టర్ ఆన్ చేద్దాం కదా అని ఇంకా సెట్ చేస్తున్నాను జును అయితే ఏదైనా కొత్త ఐటమ్ ఓపెన్ చేస్తే చాలు ఎంత ఎగ్జైట్ అవుతుందంటే అసలు ఇంకా అది ఆ వర్క్ కంప్లీట్ చేసేంత వరకు పక్కనే ఉంటుంది అండ్ ఈ ప్రొజెక్టర్కి వచ్చేసి ఇలాగ స్టార్స్ స్పేస్ అనే ఫీచర్ కూడా ఇచ్చారు బటన్ ఆప్షన్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాగ డిస్క్ పెట్టుకోవటానికి ఒక ఫీచర్ ఉంది మనకి ఇలా త్రీ డిస్క్ ఇచ్చారు అంటే ఒక్కొక్క డిస్క్లో ఒక్కొక్క ఐ మీన్ ఫీచర్ ఉండేటట్టు ఒక దాంట్లో ఏమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెలాక్సీస్ గురించి ఒక దాంట్లో ఏమో మొత్తం ప్లానెట్స్ గురించి ఒక దాంట్లో సోలార్ సిస్టమ్ ఇలా అన్నీ కవర్ చేశారు సో ఇలాగ మనము ఒక్కొక్క ప్లానెట్ ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అంటే డిస్క్ మారుస్తుంటే మనకి ఫీచర్స్ మారుతూ ఉంటాయి బట్ చాలా బాగుందండి వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ కిడ్స్కి బాగా నచ్చుతుంది మనం ఏదైతే ప్లాంటోరియంలో చూస్తామో సేమ్ అలానే వచ్చింది ఇదిగోండి ఇది అర్త్ యాక్చువల్లీ ఇక్కడ క్లారిటీ లేదు కానీ బట్ రియల్గా చూస్తే చాలా క్లారిటీ ఉంది క్లియర్గా ఉంది కార్తీయ అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడు హీ ఎంజాయిడ్ అ లాట్ ఇది నేను మెసేజ్లో తీసుకున్నాను మీకు కావాలంటే దీని డిస్క్రిప్షన్ కూడా నేను లింక్లో ఇస్తాను అండ్ దిస్ ఈస్ ద మూన్ యాక్చువల్లీ నా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ కొన్ని పిక్స్ పోస్ట్ చేశాను అండ్ ఈ మూన్ని చూస్తూ పడుకున్నాం ఆ నైట్ అండ్ స్పేస్ మోడ్ కాకుండా ఇలా స్టార్ మోడ్ ఇచ్చారు స్లోగా రొటేట్ అవుతుంది చక్కగా బట్ అఫ్ కోర్స్ అవి స్టార్స్లా లేవు చిన్న డాట్స్లో ఉన్నాయి బట్ కిడ్స్ అయితే ఎంజాయ్ చేశారు సో అదండి హోప్ మీకు ఈ వీడియో నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ గివ్ ఆ లైక్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్